Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ సభలో ఇలాంటి దుర్ఘటన జరిగి ఉంటే ఏమయ్యేది? నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో విషాదం మిగిల్చిన విషయం తెలిసిందే. జనాలు బాగా తరలివచ్చారని, డ్రోన్ కెమెరాలో చిత్రీకరించేందుకే ఇరుకుసందుల్లో టీడీపీ ఈ మీటింగ్ పెట్టిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా 8 మంది మృతి చెందడం విషాదం. కాగా ఈ విషయంపై టీడీపీ అనుకూల మీడియాలో ఏదో ప్రమాద ఘటనే అన్నట్లుగా వార్తలు వచ్చాయి. టీడీపీ నిర్వాహకుల తప్పు ఉన్నట్లు ఎక్కడా ఒక్క వాక్యం కూడా రాయలేదు. మరోవైపు ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు, విచారం వెళ్లిబుచ్చారు. ఇదిలా ఉంటే ఇదే ఘటన జగన్ మీటింగ్లో జరిగి ఉంటే ఎల్లో మీడియా పవన్ కళ్యాణ్ స్పందన ఎంత దారుణంగా ఉండేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా ఈ విషయంపై ప్రశ్నిస్తోంది. జగన్ సభలలో గనక ఈ ఘటన జరిగి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వానిది వైసీపీదే తప్పని వీరంతా గంగోలు పెట్టేవారు కదా అని వారు అంటున్నారు. ఇక ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ కూడా మానవతా దృక్పథంతో స్పందించారు. ఎక్కడా ఒక రాజకీయ కామెంట్ కూడా చేయకుండా బాధితులకు ప్రభుత్వం తరఫున సాయం ప్రకటించారు. అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఖచ్చితంగా రాజకీయ కోణంలోనే విమర్శలు చేసేవారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనలో తెలుగుదేశం పార్టీ వారి లోపం ఖచ్చితంగా కనిపిస్తోంది. రోడ్డు ఇరుకురలో మీటింగ్ పెట్టినప్పుడు అందుకు తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదని వారు అంటున్నారు. జనం ఎంతమంది వస్తారన్నా అంచనా లేకుండా ఎందుకు ఇటువంటి సభ నిర్వహించారని విమర్శలు వినిపిస్తున్నాయి.